హైదరాబాద్లో రాజకీయం వేడెక్కుతుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నేత ప్రణవ్ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎన్టీపీసీ బూడిద అమ్ముకున్నారంటూ గతంలో ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆరోపణలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ ప్రణవ్ సవాలు విసిరారు. ప్రణవ్ సవాల్పై కౌశిక్ రెడ్డి స్పందించారు. చిన్నపిల్లోడా 11 గంటలకు వస్తా, రెడీగా ఉండాలంటూ ప్రతిసవాలు విసిరారు. రైస్ మిల్లర్ల నుంచి కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు చేయలేదారంటూ ప్రణవ్ సవాల్ చేశారు. మొత్తం మీద ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా హుజూరాబాద్లో రాజకీయం వేడెక్కిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు చెల్పూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆధారాలు బయట పెడతా, డబ్బులు తీసుకోలేదని కౌశిక్ రెడ్డి ప్రమాణం చేస్తాడంటూ ప్రణవ్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద ఇరు పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు. అంతేకాదు ఆయనపై ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డితో పాటు మరో మీడియా సంస్థకు కూడా ఆయన నోటీసులు పంపిన పరిస్థితి. మొత్తం మీద కౌశిక్ రెడ్డి ఫ్లై ఆష్ వ్యవహారానికి సంబంధించి చాలా ఘాటుగా అధికార పార్టీ నేతలపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతే ఘాటుగా అధికార పార్టీ నేతలు స్పందిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్లో ఒక్కసారిగా రాజకీయం వెడెక్కింది. అసలు కౌశిక్ రెడ్డి ఏమన్నారు, దానికి ప్రతిగా అంటే ప్రణవ్ ఎలా స్పందించారు, ఒక్కసారి వాళ్ళ మాటలు విన్నాం. మేము చెప్తున్నాం ఇంకొకసారి, ఇది లాస్ట్. ప్రజలు కూడా మనం నమ్ముతలేరు. నేను మీ పార్టీ కాడ నీ పక్కన కూడా నవ్వుతున్నారు, ఏం కర్మరావు బాబు మాకిదని చెప్పి. ఆధారాలుంటే తీసుకురా, ఖచ్చితంగా బరాబర్ మేము సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అని చెప్పి చెప్తున్నా. ఉట్టి అదేంది డబ్బాల రాళ్ళు వేసి ఉంటుంది, బడబడబడబడ సౌండ్ వచ్చినట్టు మీరు ఉట్టే మాట్లాడితే ఏం రొటపీస్ ఏం లేదు అక్కడ. మీరు ఆధార రిజ్యూ చేయండి, దాని మీద సమాధానం చెప్తామని మరొక్కసారి చెప్తున్నా. మొన్న కూడా మంత్రి గారు వచ్చి ఛాలెంజ్ చేయాలని చెప్పి మీరు చెప్పి మేము కూడా మంత్రి ఎందుకు నేనే చేస్తా అని చెప్పినాము. మరి దాన్ని రాలే, నువ్వు చెప్పలే ఛాలెంజ్కి. ఇంకోటి అందరం ఆలోచించినాం, మరి ఎందుకు ఇట్లా చేస్తుండే, పిచ్చి పట్టినట్టు ఎందుకు ఆధారాలను దానిపైన చేస్తుండని తెలిస్తే. మరి మేము తెలుసుకున్నది ఏంటంటే, మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా చేసిండు, ఇసుక దందా చేసిండు ఆ మానేరు. గోదావరి ఒడ్డున మిల్లర్ల దగ్గర పైసలు తీసుకున్నాడు, జాబులు ఇప్పిస్తున్నా అని పైసలు తీసుకున్నాడు. చాలా మంది బాధితులు ఉన్నారు, కౌశిక్ రెడ్డి బాధితులు అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు. పైసలు తీసుకునే వాస్తవం కాదా, మిల్లర్ల దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగి వాస్తవం కాదా, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల దగ్గర నుంచి కంపెనీ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా, ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా అని ఇవాళ మేము నిన్ను బల్లగుద్ది అడుగుతున్నాం. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న పిల్లగాడు తమ్ముడు లాంటి నాకు సవాల్ విసిరిండు, ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడానికి కోసం హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజూరాబాద్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా ఫ్లై ఆష్ వ్యవహారంలో ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ప్రణవ్ పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు. ప్రణవ్ సవాల్పై ఇటు కౌశిక్ రెడ్డి కూడా స్పందించారు, ఆయన చిన్నపిల్లాడితో పోల్చారు. ఇక ఆయన 11 గంటలకు ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండంటూ ఆయనపై సవాల్ విసిరిన పరిస్థితి. మొత్తం మీద ఇరుపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా హుజూరాబాద్లో రాజకీయం హీట్ ఎక్కింది. రైట్, చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, హుజూరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి, ముఖ్యంగా ఫ్లై ఆష్ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు చాలా ధీటుగా స్పందిస్తున్న పరిస్థితి. సో ఈ వ్యవహారం అంతా చిలికి చిలికి గాలివానగా మారుతోంది, ఎటువైపు మలుపు తిరిగే అవకాశం ఉంది? మొత్తం మీద అటు పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశారు కౌశిక్ రెడ్డి మీద. సో ఇప్పుడు మళ్ళీ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది వ్యవహారం అంతా కూడా? థ్యాంక్ యూ రామ్ దాస్. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బూడిద రాజకీయాలు అయితే హీట్ ఎక్కించాయి. రాజకీయాల్ని ఒక్కసారిగా
హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు హైదరాబాద్ లో అలాగే కరీంనగర్ హుజూరాబాద్ లాంటి ప్రాంతాల్లో సైతం ఆయన ఘాటైనటువంటి ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. ఫ్లై ఆష్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి ప్రతిరోజు వందలాది ట్రిప్పులు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్మిస్తున్నటువంటి ఆ రోడ్డు నిర్మాణం కొరకే ఫ్లై ఆష్ వెళ్తుంది. ఓవర్లోడ్ తోనే వాహనాలు వెళ్తున్నాయి. ప్రతి వాహనం దగ్గర నుంచి కూడా ఆయన డబ్బులు వసూలు చేస్తున్నాడు ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పేసి పొన్నంపై చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు, అలాగే ఒక మీడియా సంస్థకు కూడా లీగల్ నోటీస్ పంపారు. ఈ క్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఒక సవాల్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారు, ఆయన ఇసుక ట్రాక్టర్ల దగ్గర నుంచి రైస్ మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు, నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సైతం డబ్బులు వసూలు చేశారు. అవి సరైనటువంటి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే చర్చకు రావాలి. హుజూరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి చెల్పూర్ హనుమాన్ టెంపుల్లో చర్చకు సిద్ధమా ప్రమాణం చేస్తావా అని చెప్పి సవాల్ విషారు. దీన్ని స్వీకరించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తమ కార్యకర్తలకి అనుచరులకి పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా అటెండ్ అవుతాను, నేను ప్రమాణం చేయడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, తమ్ముడు నువ్వు వచ్చేసాయి నువ్వు ప్రాపకం పొందడానికి అని సవాళ్లు ప్రతి సవాళ్లు వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు, భారీ బలగాలు మోహరించారు. చెల్పూర్ అంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది, ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇరు వర్గాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేతలందరూ కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసులు వీళ్ళు చర్చించుకునేదాకా అనుమతిస్తారా, చూస్తూ ఊరుకుంటారా, లేదా ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఎవరిని వాళ్ళు పక్కకు తప్పిస్తారా అనేటువంటి హైదరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్ని ఆకట్టుకునే విధంగా చూశాయి. ప్రస్తుతం మనం చూస్తుంటే ఇది గతంలో సైతం ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ వర్గీయుల మధ్య, పాడి కౌశిక్ రెడ్డి వర్గీయుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఆయన మల్కాజ్గిరి ఎంపీగా వెళ్ళిపోవడము, అలాగే ఇక్కడ పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండడము, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ప్రణవ్ బాబు ఇన్ఛార్జ్గా వ్యవహరించడంతో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాడి కౌశిక్ రెడ్డికి సమాచారం ఇవ్వట్లేదు. గతంలో పాడి కౌశిక్ అంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తనను పట్టించుకోవడం లేదు, ప్రోటోకాల్ విషయంలో పట్టించుకోవడం లేదు, తనను వేరే పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అధికార పక్షం తనని నిర్లక్ష్యం చేస్తుందంటూ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? పిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేని పిలిచిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో మీరు చేసింది ఏంటి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉండే స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వలేదు అనేటువంటి ప్రత్యారోపణలు చేస్తున్నారు ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు, స్థానికులు సైతం అట్లనే ఇస్తున్నారు. మీరే ఏదైతే అనుసరించారో, ఏదైతే విధానాలు అనుసరించారో ప్రజలను కార్యకర్తలకు ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారో, ఇప్పుడు అవే ఇబ్బందులు మీకు ఎదురవుతున్నాయి. తప్పేంటి, మీరు బేర్ చేయాల్సిందే, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళది నడుస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైనది కాదు, మోరల్స్ ఉండాలి, ప్రోటోకాల్ ఉండాలి. అయినప్పటికీ కూడా మీరు చేసినటువంటి పని అప్పుడు రైట్ అయినప్పుడు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది రైట్ కదా అని చెప్పేసి హుజూరాబాద్ లో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితిని తిప్పుకొట్టే ప్రయత్నం బలంగా చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి. ముందు నుంచి ఒక అగ్రెసివ్ గా ఉన్నటువంటి నేత, ఆ ముక్కుసూటిగా మాట్లాడతారు, అగ్రెసివ్ గా అటాక్ చేసేటువంటి పరిస్థితి కౌశిక్ రెడ్డి యొక్క నైజం. దీనిలో భాగంగానే సవాళ్లు ప్రతి సవాళ్లు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే మీరు చర్చకు రండి అని మరొకసారి తనదైన స్టైల్లో ఆయన సవాళ్లు స్వీకరించారు రామ్దాస్. మొత్తం మీద ఇది ఒక ఆసక్తికరమైనటువంటి, రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి మలుపు తిరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుంది, పొలిటికల్ గా హీట్ ఎక్కినటువంటి హుజూరాబాద్ పాలిటిక్స్ ఏవైపు దారితీస్తాయి, ఏవైపు మల్లుతాయి అని చెప్పేసి మాత్రం టెన్సివ్ సిచ్యువేషన్ తో ఎదురు చూస్తున్నారు ఇక్కడంతా. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మొత్తం మీద ఇటు పాడి కౌశిక్ రెడ్డి అలాగే ఇటు కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు, పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. మొత్తం మీద దీంతో హుజూరాబాద్ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డిపై ప్రణవ్ సవాల్ విసిరడంతో ఆయన్ని చిన్నపిల్లాడితో పోల్చారు ప్రణవ్ను పాడి కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో మరొక్కసారి రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు లీగల్ నోటీస్ పంపించారు. తాజాగా ఈ వ్యవహారంలోకి ప్రణవ్ కూడా
చేరడంతో రాజకీయం మరింత హీటెక్కింది.